సో ఫస్ట్ టైం విష్ణు వెళ్తే ఆల్మోస్ట్ లైక్ దీనిలో సగం ఇచ్చిండు. హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. నేను మీ సాయిరాజ్. ఈరోజు నేను చెప్తాను మీకు నిన్న మొన్న స్టోరీ ఏమైందో. నిన్నేమో నేను ఐడి మొన్న కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు ఐడి కార్డ్ మర్చిపోయినా. సో వాళ్ళు నాకు మెసేజ్ చేశారు మా జేడిస్ బట్ల ఒక అమ్మాయికి, వాళ్ళ కజిన్ కంట. సో ఐడి కార్డ్ నేను తెచ్చుకున్నా అండ్ నా గొంతు మళ్ళీ ఇన్ఫెక్షన్ అయింది. సో ఒక అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ కావాలి సో ఫర్ ఇన్ఫెక్షన్ కోసం. ఇన్ఫెక్షన్ రిటర్న్ వచ్చింది, మళ్ళీ పోయి మళ్ళీ వచ్చింది. మీరు చూడొచ్చు నా నార్దర్న్ ఐర్లాండ్ బ్లాగ్ తర్వాత నేను మళ్ళీ 9 డేస్ వీడియో పెట్టలే, ఎందుకంటే నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో మళ్ళీ తగ్గి మళ్ళీ ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇన్ఫెక్షన్. సో అజిత్రోమైసిన్ తీసుకొని ఒక 5 డేస్ కోర్స్ లాగా వాడతా, చూస్తా మళ్ళీ తగ్గకపోతే ఇంకా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతా. ఇప్పుడు ఒక అక్క అన్నది, ఒక అక్క పూణే అక్క ఉంది, అక్క ట్యాబ్లెట్స్ ఇస్తారా అన్నది. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేనిదే ట్యాబ్లెట్స్ ఇయ్యారు అజిత్రోమైసిన్. సో అక్కని రమ్మన్నా, జారాలాగా షాపింగ్ చేస్తుందంట, వచ్చి ట్యాబ్లెట్ తీసుకుని వెళ్ళామన్నది. అట్లనే మా ఇంట్లో హర్ష ఏదో పిండి అడిగిండో ఏషియన్ స్టోర్లో, అది ఒకటి తీసుకెళ్ళాలి. ఇంకెవరైనా ఫ్రెండ్స్ కలిస్తే కలిసి అటు ఇటు తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోతా, ఎందుకంటే ఈవినింగ్ కోడ్ రాయాలి ఒకటి, ఇంకోటి వర్క్ ఉంది, చాలా వర్క్ ఉంది. సో గాయస్, నేను వచ్చి అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ చేసుకున్నా, జరాలో ఉన్నా. అక్క ఏమో ఏదో షాపింగ్ చేస్తుంది, ఇంకా ఏదో క్లోత్స్ ఆర్డర్ చేసుకుంటే క్లోత్స్ వచ్చేసినాయి. సో అజిత్రోమైసిన్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళి 3 డేస్ కోర్స్ ఇది. సో 3 డేస్ వాడి అండ్ నా త్రోట్ పెయిన్ తగ్గించుకుంటా. ఇంకా జేడిస్ పట్టుకు తక్కువ జాబ్ చేస్తున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవరైనా కలిస్తే కలిసారు, లేకపోతే ఆ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది జారాలో షాపింగ్ చేసేసి. అండ్ నేను కూడా సిటీకి వచ్చేసి వెయిట్ చేసి బర్గర్ కింగ్కి వచ్చినాం. ఫస్ట్ వీళ్ళు సుమంత్ అండ్ విష్ణు కూడా వచ్చారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేసిన ఒక అర్ధగంట కాదు 10 నిమిషాలు. బ్రో నేను ఎంతసేపటికి వచ్చిన, గట్టిగా 3 మినిట్స్ ఊపిరి పిగి పట్టాను వచ్చేసిన. అది చెప్తున్నా బ్లాగ్లో వచ్చినప్పుడు సార్ చాలా, అది అది ఎడిటింగ్లో పోతుంది కదా, ఎడిటింగ్లో పోతుంది. సో మేము నాకు ఆకలి వచ్చిన బర్గర్ కింగ్ వచ్చినాం. బర్గర్ కింగ్లో నా ఫేవరెట్ చిల్లీ చీజ్ ఫ్రైస్ వేసుకున్నాం, తిని కూడా అదే వేసుకుంది. ఇప్పుడు భయ్య వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు. సో నెక్స్ట్ ఆల్మోస్ట్ లైక్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి సుమన్ జాయిన్ అవుతారంట, అదొకటి చూసుకుంటాం. క్లింటార్ కూడా వెళ్తే వెళ్తాం అండ్ షాపింగ్ కూడా ఏమన్నా చేసుకుంటే సిటీ లోపల చేసుకుంటాం. సో గాయస్, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదో ఓల్డ్వి, ఫ్రెష్ ఏం కాదు. సో వీళ్ళ దగ్గరికి మళ్ళీ అడుగుదాము ఒకసారి, ఇస్తారా అయ్యారో. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి లైన్ ఉంది, వీళ్ళకి వెళ్ళి చెప్తాం. మంచిగా అయితే లేవు, చూద్దాం ఏం చెప్తారో. సో వీళ్ళకి మళ్ళీ వెనక్కి ఇచ్చేసినాం, ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే లైట్ లైట్గా ఏదో సాగుతున్నాయి అండ్ ఎండిపోయినట్టు ఉన్నాయి. వీళ్ళకి వెనక్కిస్తే మళ్ళీ 2 తయారు చేసి చేస్తన్నారు ఫ్రెష్వి. సో ఎందుకు ఫ్రెష్ అనిపించలేదంటే ఆల్మోస్ట్ లైక్ బర్గర్ కింగ్ జర్విస్ మాల్లోది నేను తింటా ఎక్కువ ఎప్పుడు ఆ మాల్లోది, అవి చాలా ఫ్రెష్ ఉంటాయి. ఇక్కడే ఫ్రెష్ అనిపించలేదు, అందుకని వెనక్కి ఇచ్చేసాం, చూద్దాం ఎప్పుడు ఇస్తారు. సో ఫస్ట్ టైం విష్ణు వెళ్తే ఆల్మోస్ట్ లైక్ దీనిలో సగం ఇచ్చిండు. మళ్ళీ విష్ణు అడిగింది ఏంది ఇంత ఇచ్చినావా అంటే మళ్ళీ వీళ్ళు మొత్తం నింపించేసేసారు. చెప్పు బ్రో ఏమన్నా, ఈయన మాత్రం ఏదో గేమ్ ఆడుకుంటుండు, పైసలు పెట్టే గేమ్. ఏ పైసలు పెట్టే గేమ్ ఆడని నాకు తెలిసి పోతాయి అని. సో ఇది పే చేసి ఇంకా ఇంక వెళ్ళిపోతాం మేము ఇక్కడి నుంచి, తిని వెళ్ళిపోతాం. హాయ్ అండి. అది నిజంగానే అది. సో వీళ్ళు నేను జస్ట్ మా మమ్మీతో మాట్లాడినా అండ్ వీళ్ళు కూడా వీళ్ళ మమ్మీ విష్ణు వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుండే. సో మా మమ్మీ ఏమన్నా జాగ్రత్త ఉన్నామన్నది, బొక్కల క్లాత్స్ ఫారో అన్నది. అండ్ నా డాక్టర్ కూడా చిన్న ఉన్నాడు, చిన్న నా డాక్టర్ కూడా చెప్పాడు ఇప్పుడే ఎక్కువ అరవకు, యాంటీబయాటిక్స్ కూడా తీసుకోకన్నాడు ప్రజెంట్. ఇప్పుడు రెస్ట్ తీసుకోమన్నాడు, 1 వీక్ రెస్ట్ తీసుకుంటా, దాని తర్వాత చూస్తా గొంతు ఏమైనా మంచిగా అయిందేమో అని. తనతోటే వెళ్తా. ఏం మాట్లాడుతున్నారు తెలుసా, జిమ్కి వెళ్ళి లేట్ అయినా సరే అన్నం తినకపోయినా సరే మాత్రం జిమ్కి మాత్రం వెళ్తాడు. అది ఒకప్పుడు అండి, అవన్నీ ఒకప్పుడు. అది ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే రోజాలో వెంకటేష్ చెక్ అయినా అండి. ఎంత యూరో? 20 యూరో అంటే ఆల్మోస్ట్ లైక్ 1500. 17 యూరో అంటే ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ 1500 దగ్గర, ఇది కూడా 1400 1500.
ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ తీసుకున్నారు. ఇది ఒకటి మాయిశ్చరైజర్, ఇది 70, ఇది కూడా 17 యూరో, 1400. ఇక్కడ కాస్ట్ అన్నీ అంతే ఉన్నాయి. సుమంత్రు లైన్లో నిల్చున్నాడు అమ్మాయిలతో కలిసి. సుమంత్ పట్టుకొని వస్తుండు. సో మేము ఐస్ క్రీమ్ తిండికి జీనోస్ వచ్చినాం. జీనోస్ ఏంటంటే ఇక్కడ ఫేమస్ ఐర్లాండ్లో ఐస్ క్రీమ్కి. అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 6 యూరోస్ నుంచి 10 యూరోస్ వరకు ఉంటుంది. కాస్ట్లీ కొంచెం. సో సో ఈయన బబుల్ గమ్ తీసుకోండు. ఏం ఫ్లేవర్స్ బాబు? పిస్తా అండ్ బబుల్ గమ్ తీసుకోర్రు. నేనేమో ఇంకా మిల్క్ చేస్తూనే ఉన్నారు ఇంకా వేరేవి. సో ఇవి బాగుంది, వెరైటీ ఉంది చూడండి కూడా. సో జీనోస్ ఐస్ క్రీమ్ అక్కడ వేస్తే అవి తింటున్నాయి అన్నీ చూడొచ్చు మీరు. ఆ డబ్బా ఎక్కడ తింటుందా? చెప్పు బ్రో ఏమైంది? లక్కీలీ మేము నడుస్తుంటే అక్కడ ఇంకొక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే దే జస్ట్ వాంట్ స్కేర్ ద పీపుల్ అనమాట. ఒక గ్రాస్ డ్రెస్ వేసుకొని అతను వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎవరైనా రాగానే వాళ్ళ మీద పడి భయపెడుతూ ఉంటాడు. సో అలా వెళ్తుంటేనే ప్రియా భయపడింది పాపం. మా టీం మా ముగ్గురులో అయితే ప్రియా భయపడింది. అండ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకెవరో కూడా దొరికినారు భయపడే వాళ్ళు, అంతే ఇంకా. సో అది అయింది. సో నేను మాత్రం భయపడలే, నేను జస్ట్ వాడు ఎందుకు కెమెరా పట్టుకొని నుంచి చూసిన భయం కూడా అంతే అనుకుంటున్నా. కానీ దీన్ని మాత్రం అరే ఏదో ఏదో భయం వేసినట్టు ఉలికే పడ్డది. సో నేను తర్వాత మీకు వీడియో కూడా పంపించిన లాస్ట్ వీడియోలో. ఆ తర్వాత అడిగితే తను భయపడలేదంట, తను భయపడ్డ యాక్టింగ్ చేశాను సో దట్ వాళ్ళకి వ్యూస్ వస్తాయని తను భయపడ్డ యాక్టింగ్ చేశానని చెప్పింది. మరి ఎంతవరకు నిజమో అనేది మీరే రేటింగ్లో చెప్పాలి, కింద కమెంట్లో చెప్పాలి. అబ్బా ఇది ఇది యూట్యూబర్కి కావాల్సిన మెయిన్ లక్షణం, కమెంట్లో లైక్లో చెప్పండి. మన దగ్గర రోడ్లు బాగేస్తే జస్ట్ వదిలేస్తారు రోడ్ల మీదకి. కానీ వీళ్ళు మాత్రం ఇట్లా సైడ్కి బ్యారికేడ్ చేస్తారు, అటు ఇటు సైడ్ బ్యారికేడ్ చేసి. అండ్ వీళ్ళు ఇక్కడ పని చేసుకుంటారు, రోడ్ పనులు చేసుకుంటారు, రోడ్లు వేయడం అవన్నీ చేస్తారు. సో వీళ్ళు చూడొచ్చు నీట్గా వేస్తారు వీళ్ళు రోడ్డు. ఎంతో ఆశతో వచ్చిండు జిమ్ జాయిదామని, స్విమ్మింగ్ జాయిదామని. డిసప్పాయింటెడ్ కానీ స్విమ్మింగ్ క్లోజ్ ఉంది ఈరోజు. ఇట్స్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే 6 o'clockకి డబ్లిన్లో స్విమ్మింగ్ అన్ని క్లోజ్, జిమ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. వెరీ కామన్ దట్ టు సండే. సో చలో గర్ ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఏమైనా మధ్యలో కనిపిస్తే మళ్ళీ తీస్తాం. లోకమే లోకం. సో గాయస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసిన. సో నేనేం వాళ్ళని అడిచెడుకోమన్నా, వాళ్ళ సుమంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది విష్ణు. అండ్ నేను నా ఇంటికి వచ్చే సైడ్ రోడ్ వచ్చేసిన. అండ్ హర్ష అది తీసుకోమన్నాడు కదా, ఆ రోడ్ నుంచి రాలే. సో హర్షకేం తీసుకోవట్లే. సో దిస్ విల్ బి మై ఎండ్ ఆఫ్ మై వ్లాగ్ ఈరోజుకి. రేపటి బ్లాగ్లో రేపు ఆఫీస్ వెళ్తున్నా పార్ట్ టైం జాబ్. సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ సీ యూ, బై బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, సబ్స్క్రైబర్స్ కావాలి చాలా అంటే చాలా. 1K సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ లైక్ టార్గెట్ పెట్టుకున్నాను నేను ఒక 6 మంత్స్లో. సో బాయ్ బాయ్. మళ్ళీ అలా అడగకూడదు బయట. నాకు ఇంకే అనిపిస్తున్నా నువ్వు ఆపది.